యేసు దయ్యాలకు ఎందుకు అనుమతి ఇచ్చాడు? మీరు గమనిస్తే యేసుక్రీస్తు వారితో సాతాను మత్తయి వార్త 4:4 నుండి మాట్లాడుతుంటుంది. అలా మాట్లాడినప్పుడు మాటలకు యేసుక్రీస్తు ఎక్కడ కూడా అంగీకరించకుండా వ్యతిరేకించినట్టుగా మనకి కనబడుతుంది. కానీ మత్తయి వార్త 28:2 దెయ్యాల మాటను యేసుప్రభు అంగీకరించి వాటి మాటను ఆయన ఒప్పుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఒక దగ్గర యేసుక్రీస్తు వారు సాతాను మాట వినకుండా శత్రుభావంతో దాంతో మాట్లాడి గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. ఒక దగ్గర దెయ్యాలు మాట విని వాటి మాటని అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకని దేవుడు కుమారుడు రెండు సందర్భాల్లో ఒకసారి ఒకలాగా ఇంకొకసారి మరొకలాగా ఆయన ప్రవర్తించాడు అన్న విషయాన్ని బైబిల్ నుంచి ఈరోజు మనం నేర్చుకుందాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 8:28-29 మనం చూద్దాం. ఆయన అద్దరనున్న గదరేరిన దేశములకు వచ్చాడు. దెయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల నుండి బయలుదేరి తనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగులు ఉగ్రులైనందున ఎవరినూ ఆ మార్గమున వెళ్ళలేకపోయిన వారు, ఇదిగో దేవుడు కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మల్ని బాధించడానికి ఇక్కడికి వచ్చితవా అని కేకల వేసి వారికి దూరముగా గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దెయ్యములు, నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోకి పోనిమని ఆయన్ని వేడుకొను. ఆయన పొమ్మనగానే అవి ఆ మనిషిని వదిలిపెట్టి ఆ పందుల్లోకి పోయిన. మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు వాటి మాటని అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు ఇక్కడ గొప్ప విషయాలు మనం గమనిస్తే దెయ్యాలుకున్న జ్ఞానం, వాటికున్న నిర్ణయాలు, వాటికున్న ఆలోచనలు మనం గమనిస్తే మనకు ఆశ్చర్యం కలగొచ్చు. 3 ప్రాముఖ్యమైన ఆలోచనలు అవి కలుగున్నాయి. యేసుక్రీస్తుని శాశ్వతమైన న్యాయాధిపతి, ఆయన తీర్పులు తీర్చేవాడు అని అవి గమనించినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు తమకి భవిష్యత్తులో పాతాళపు శిక్ష ఉంది అన్న విషయాన్ని కూడా దెయ్యాలు గమనించాయి. లూకా సువార్త 8:31 చూద్దాం. నువ్వు కాలం రాకమునిపి మమ్మల్ని బాధించడానికి వచ్చావు అంటే మాకు నువ్వు శిక్ష విధిస్తావు, మాకు బాధ రాబోతుంది అనే పదాన్ని ఇక్కడ మత్తయి గారు రాశారు. కానీ లూకా గారు అక్కడ ఏం రాశారు చూస్తే 8:31 మనం చూస్తే, యేసు నీ పేరేమని వాడిని అడుగగా చాలా దెయ్యములు వాళ్ళు చచ్చి ఉంటుంది గనుక పాతాళములోనికి పోవుటకు మమ్మల్ని ఆజ్ఞాపించవద్దు. అంటే పాతాళపులో యేసుక్రీస్తు వారు ఆ లోకంలో వాళ్ళు వేస్తాడు, దెయ్యాలన్నీ వెళ్తాయి అన్న విషయాన్ని అవి గుర్తించినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా 3 విషయాన్ని గమనిస్తే, తమకు కొంతకాలము సమయం ఇవ్వబడిందని, కాలం రాకమునిపై ఎందుకు తీర్పు తీర్చడానికి వచ్చావు అంటున్నాయి. అంటే వాటికంటూ కాలం ఉందని, యేసుక్రీస్తు వారు ఆ కాలానికి ముందే వచ్చేసాడు మాకు తీర్పు తీర్చడానికి అన్న భావనతో అవి మాట్లాడుతున్నాయి. అయితే యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చడానికి రాలేదు, ఆయన ఎందుకు వచ్చాడు అని చూస్తే యోహాను సువార్త 3:17 కనబడుతుంది. ఆయన రక్షించడానికి వచ్చాడు తప్ప తీర్పు తీర్చడానికి రాలేదు, మానవ లోకాన్ని అంతటినీ కూడా రక్షించడానికి వచ్చాడని మనకి కనబడుతుంది. కాబట్టి మనం గమనిస్తే దెయ్యాలు యేసు ప్రభుని శాశ్వతమైన న్యాయాధిపతిగా గుర్తించాయి. 2 విషయాన్ని గమనిస్తే, తమకి భవిష్యత్తులో పాతాల శిక్ష ఉందని అవి అర్థం చేసుకున్నాయి, ఆ శిక్షకి అవి భయపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 3 విషయం, వాటికి కొంత సమయం ఇవ్వబడింది అన్న విషయాన్ని కూడా గమనించాయి. వాటి కాలాలు కూడా బాగా తెలుసు, అందుకనే కాలం రాక మునిపే నువ్వు వేళ మాకు తీర్పు తెచ్చడానికి వచ్చావయ్యా అనేవి భావిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే రక్షించడానికి వచ్చాడు, తీర్పు తీర్చడానికి కాదు అని మనకి యోహాను సువార్త 3:17 గమనిస్తున్నాం. కాబట్టి దెయ్యాలు యేసుప్రభుని అడిగాయి, ఎందుకు వచ్చేసావయ్యా నువ్వు కాలం రాకమునిపై అడిగాయి. ఆయన సమాధానం చెప్పే లోపే ఆ చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు, ఇవ్వకుండానే అవే చెప్పేస్తున్నాయి. సమస్యకి పరిష్కార మార్గం, నువ్వు ఎలాగా ఇతరుల నుంచి బయటకు వెళ్ళమని చెప్తావు, ఎక్కడికి వెళ్ళిపోమంటావు, కాబట్టి మమ్మల్ని పందుల్లోకి వెళ్ళే అవకాశం ఇవ్వు అని వాటికి అవే సమాధానం అవి చెప్తున్నాయి. యేసుప్రభు చెప్పే సమయాన్ని యేసుప్రభుకి ఇవ్వలేదు. అయితే యేసుక్రీస్తు వారు వాటి మాటను అంగీకరించి పందుల్లోకి వెళ్ళిపోండి అని పర్మిషన్ ఇచ్చాడు. ఒక దగ్గర ఎందుకు ఇవ్వలేదు, ఇంకో దగ్గర ఎందుకు యేసుక్రీస్తు వారు పర్మిషన్ ఇచ్చారు, ఈ విషయాన్ని మనం వాక్యంలోంచి గమనిద్దాం. మొట్టమొదటి సందర్భాన్ని మనం గమనిస్తే మత్తయి సువార్త 4:4 నుండి ఉంటుంది. ఈ సందర్భాన్ని గమనిస్తే సాతానుడు యేసుప్రభును శోధిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఆయన్ని పాపంలో పడివేయాలి అన్నది ఉద్దేశంతో యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అంతేకాదు తనపై తనకి అవిశ్వాసం రావాలి అన్నది సాతాను గురిగా యేసుప్రభుతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అంతేకాదు
సాతానుడు ఇక్కడ వాడిన పదాలు మనం గమనిస్తే, నువ్వు దేవుడు కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలు చేసుకో, నువ్వు దేవుడు కుమారుడు అయితే పైనుడికి ఎందుకు దూకే. మూడో విషయాన్ని మనం గమనిస్తే, లోకరాజ్యాలన్నింటిని చూపించి వాటి మహిమను చూపించి నీవు నాకు మొక్కిన ఎడల ఇవన్నీ నీకు నీకు ఇస్తాను అని చెప్తున్నాయి. కాబట్టి మనం గమనిస్తే యేసు ప్రభుని, నువ్వు దేవుడు కుమారుడు అయితే చెయ్యు అంటుంది. కాబట్టి నువ్వు నువ్వు నిరూపించుకో, అసలు నువ్వు నిజంగా దేవుడు కుమారుడువేనా, నీకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి, నువ్వు ఇంత ఆకలితో బాధపడాల్సిన పని ఏంటి వచ్చింది అని యేసు ప్రభుని తాను తన దైవత్వాన్ని అది తనకే అనుమానం కలిగేటట్టుగా చేస్తుంది. అవును, కొన్నిసార్లు మనం భక్తిగా ఉన్నప్పటికీ, దేవుళ్ళు ఉన్నప్పటికీ వచ్చే కష్టాలు బట్టి నిజంగానే దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు నా పట్ల ఉన్నాడా లేదా అనే మనకి అనుమానాలు వచ్చేటట్టుగా సాతాను ప్రయత్నిస్తుంటుంది. కాబట్టి యేసుక్రీస్తు కూడా నువ్వు దేవుడు కుమారుడు అయితే అనే పదాలు మనం గమనిద్దాం ఒకసారి. మత్తయి సువార్త 4:3-6 చదువుదాం. కాబట్టి సాతానుడు మనం ఏమై ఉన్నా మనల్ని అనుమానింపజేసే వాడిగా తయారవుతాడు. నువ్వు నిజంగా దేవుడు కుమారుడువేనా, నువ్వు దేవుడు బిడ్డవేనా, కాబట్టి నువ్వు ఇలా ఈ లోకంలో జీవించడం ఏంటి, అనేక రకాలుగా మనల్ని చెరపడానికి వాడు ట్రై చేస్తుంటాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అదేమంటుందో మనం చూద్దాం. ఆ సోదకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుడు కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలు చేసుకో, కాబట్టి వాడి దగ్గర నిరూపించుకో, నన్ను నిరూపించుకో అంటుంది. ఇంకా 6 కూడా మనం గమనిద్దాం. నువ్వు దేవుడు కుమారుడు అయితే కిందకి దుముకు అంటుంది. 9 మనం గమనిద్దాం. లోకరాజ్యాలన్నింటినీ చూపించి వాటి మహిమ చూపించి నీవు నాకు మొక్కితే ఇవన్నీ నీకు ఇస్తాను అంటుంది. కాబట్టి సాతాను ఇక్కడ యేసుప్రభుని శోధిస్తుంది, యేసుప్రభు నిరూపించుకోమంటుంది. మీరు గమనించండి, యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మనుషులందరూ గుర్తించాలి ఆయన దేవుడు కుమారుడు అని, దేవుని దగ్గర నుండి వచ్చాడని. సాతాను కాదు, ఎందుకంటే యేసుక్రీస్తు మనుషులు రక్షించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు చేసిన సూచికలను బట్టి ఈ నిజంగా దేవుని దగ్గర వచ్చిన వాడే అనే విషయాన్ని నికోదేము గ్రహిస్తాడు. పేతురు గారు కూడా నువ్వు సజీవుడు దేవుడు కుమారుడు అంటాడు. దేవుడు తోడే ఉంటే కానీ ఈ కార్యాలు ఎవరు చేయలేరని మనుషులు గుర్తించాలి తప్ప సాతాను గుర్తించవలసిన అవసరం ఏం లేదు. కాబట్టి కొన్నిసార్లు మనం కూడా మన మంచి వాళ్ళమని మన టాలెంట్ని అవసరం లేని దగ్గర కూడా చెప్పేస్తుంటాం. అలా చెప్పాల్సిన పనేం లేదు. వాళ్ళ దగ్గర మన మంచితనాన్ని మన గొప్పతనాన్ని నిరూపించుకో అవసరం లేదు. కానీ మనం తెలివితక్కు కొన్నిసార్లు ప్రవర్తిస్తుంటాం, దానివల్ల మనకి తర్వాత సమస్యగా మారే అవకాశం కూడా ఉంది. మనం మంచి చెప్పినా సరే, కాబట్టి యేసుక్రీస్తుని నువ్వు దేవుడు కుమారుడు అయితే చెయ్యు అంటుంది. అంటే యేసుక్రీస్తు వారిని తన మీద తనకి అనుమానం వచ్చినట్టు మాట్లాడుతుంది. మీరు గమనించండి, యేసుక్రీస్తు వారికి తన మీద తనకి అపనమ్మకం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడు కుమారుడని, దేవుని దగ్గర నుండి వచ్చాడని లేఖనాలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయని యేసుప్రభు చెప్పాడు. యోహాను సువార్త 5:37 మనం చూస్తే, 39 చూస్తే లేఖనములు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అనే మాటని అక్కడ రాయబడుతుంది 2. అంతేకాదు యేసుప్రభు తాను దేవుడి దగ్గర వచ్చాడని, తాను దేవుడు కుమారుడిని పరలోకపు తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. ఇది 4 జరిగింది. 3:17 ఆయన బాప్తిజం తీసుకునేటప్పుడు నీటిలోంచి బయటకు వస్తూ ఒడ్డుకు వస్తూ ఉండగా ఆకాశం నుండి ఒక స్వరం వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు అని. కాబట్టి పరలోకపు తండ్రి సాక్ష్యం ఆయన గురించి ఇచ్చాడు. అంతేకాదు మనం గమనిస్తే ఆ బాప్తిజం తీసుకునేటప్పుడే పరిశుద్ధాత్మ ఆయన మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ ఆయన మీదకి ఎందుకు వస్తుంది పౌరాకారం వల్ల అంటే, దీనికి కారణాన్ని యోహాన్ గారు చెప్తారు 3:33. ఎవరి మీదకి ఆత్మ దిగి వస్తుందో అతనే దేవుడు కుమారుడు, అతనే ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ ఆత్మ చేత అందరినీ బాప్తిస్మంతో నింపుతాడు అని యోహాన్ గారికి పరలోక తండ్రి చెప్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దిగి రావడం వల్ల ఈయన దేవుడు కుమారుడు అని లోకానికి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అంతేకాదు మహాప్రవక్త మనుషుల్లోని అతని వంటి వాడు ఎవడు లేడు అని సాక్ష్యాన్ని పొందిన యోహాను గారు కూడా యేసుప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యోహాను 1:34 మనం చూద్దాం. ఈయనే దేవుడు కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చితిని. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుడు కుమారుడని ఈ లోకంలో వాక్యం ఆయన గురించి సాక్ష్యం ఇస్తుంది. 5:39 2 ఉంటుంది యోహాను సువార్తలో. కాబట్టి దేవుడు యొక్క వాక్యం ఆయన గురించి సాక్ష్యం ఇస్తుంది. పరలోక తండ్రి సాక్ష్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ప్రవక్త బాప్తిసం ఇచ్చి ప్రవక్త ప్రజలందరి ముందు లోక పాపాలు మోసుకొని పోయే గొర్రెపిల్ల ఈయన దేవుడు కుమారుడు, ఈయన మీదకి దేవుని ఆత్మ వచ్చింది, నాకు ముందుగానే దేవుడు సూచించాడు అని ఆయన తెలుసుకొని ఆయన సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి సాతాను కూడా ఒప్పుకోవాల్సిన పని లేదు. ఆ నువ్వు దేవుడు కుమారుడవే నిజంగానే రాళ్ళు రొట్టెలు చేసుకున్నావు అని అది అంగీకరించవలసిన పని లేదు. దాని దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చింది సాతాను రక్షించడానికి కాదు, ప్రజలు రక్షించడానికి. కాబట్టి ప్రజలు తెలుసుకోవాలి, లోకం తెలుసుకోవాలి. కాబట్టి సాతాను దగ్గర యేసు ప్రభు నిరూపించుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఒకవేళ చేసినట్లయితే తన మీద తనకు అనుమానం ఉంది కాబట్టి ఆ పని చేసినట్టుగా డౌట్ వస్తుంది.
కాబట్టి యేసుక్రీస్తు వారిని శోధిస్తుంది. అపనమ్మికలోకి, అవిశ్వాసంలోకి తనకి బానిసగా చేసుకోవడానికి అది ప్రయత్నిస్తుంది. కాబట్టి సాతాను ఇక్కడ యేసుప్రభుని శోధిస్తుంది. కాబట్టి ఆ శోధనకు యేసుప్రభు లొంగలేదు, వాక్యంతో సమాధానం చెప్పాడు. ఇంకా రెండో సందర్భాన్ని మనం గమనిస్తే ఇక్కడ యేసుక్రీస్తు వారిని శోధించట్లేదు. యేసుక్రీస్తుని దెయ్యాలు వేడుకుంటున్నాయి, బ్రతిమలాడుకుంటున్నాయి అని మనకు కనబడుతుంది. చూద్దాం మనం ఒకసారి సువార్త 8:31 చూద్దాం. కాబట్టి దెయ్యాలు యేసుప్రభుని వేడుకుంటున్నట్టుగా, బ్రతిమలాడుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకు బ్రతిమలాడుకుంటున్నాయి, వేడుకుంటున్నాయి అంటే కారణం ఏంటంటే సువార్త 5:8 ఆ మనుషుడిని వదిలిపెట్టి మీరు వెళ్ళిపోండి అని ఆజ్ఞాపించాడు. ఆ మనుషుడిని విడిచిపెట్టి వెళ్ళండి అని చెప్పాడు. ఇలా చెప్పినప్పుడు దెయ్యాలకి వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళాలి, పాతాళానికి వెళ్ళొద్దు అని బ్రతిమలాడుకుంటున్నాయి. చదువుతారా సువార్త 5:8 యేసు నీ పేరేమని వాడిని అడుగ్గా, చాలా దెయ్యములు అతనిలో చుచ్చుచుండిన గనుక వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళములోనికి పోవుటకు మాకు ఆజ్ఞాపించవద్దని ఆయన వేడుకుంటున్నాడు. కాబట్టి మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు మనుషుని వదిలిపెట్టి వెళ్ళు, ఆయనకి మొదటి గురి ఏంటంటే పందుల్లోకి వెళ్ళాలా, బయటకు వెళ్ళాలా, దెయ్యాలు అది ఇంపార్టెంట్ కాదు. ఆయనకి ఆయనకు కావాల్సింది మనిషిని వదిలిపెట్టి వెళ్ళడం, మనిషికి స్వస్థత కావాలి కాబట్టి మనిషిని వదిలిపెట్టి వెళ్ళు అని చెప్పాయి. చెప్పేటప్పుడు అవి అంటున్నాయి పాతాళలోకానికి వెళ్ళమంటావేమో అని, పాతాళలోకి వెళ్ళకుండా మమ్మల్ని కాపాడయ్యా, మమ్మల్ని బతిమలాడుకుంటున్నాయి అని మనం చూస్తున్నాం. అంతేకాదు సాతానుకున్న ఆ దెయ్యాలకున్న ఇంకో విచిత్రాన్ని కోరిక ఏంటంటే సువార్త 5:10 మనకు కనబడుతుంది, దెయ్యాలు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పొద్దయ్యా అని బతిమలాడుకుంటున్నాయి అనే పదం రాయబడింది అక్కడ. కాబట్టి దెయ్యాలకున్న కోరిక ఏంటంటే పాతాళలోకానికి వెళ్ళకూడదు, ఎలాగ పంపిస్తావు తర్వాత, ఎలాగ నిత్యశిక్షలోకి మేము వెళ్తాం కాబట్టి ఇప్పుడే పంపించొద్దు అని ఆయన్ని వేడుకుంటున్నాయి అని మనం చూసాం. సువార్త 5:10 వాటికున్న ఇంకొక విచిత్రమైన కోరిక ఏంటంటే మాకు ఈ ఊర్లోనే ఉండాలని కోరుకుంది, ఈ ఊర్లోంచి మళ్ళీ నువ్వు బయటికి తోలేవద్దు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళతో మరి వాళ్ళ పిల్లలతో పెళ్లి చేసుకుంటారు కదా, సంబంధాలు ఏర్పడిపోయాయి, ఆ ఊరిని వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళరు, ఎందుకంటే అక్కడున్న వాతావరణానికి అక్కడున్న ప్రజలతో ఉన్న స్నేహము ప్రేమ అనురాగాలు పెనవేసుకున్నాయి దెయ్యాలకి. అందుకనే వాటికున్న విచిత్రమైన మరో కోరిక ఏంటంటే 5:10 మనం చూద్దాం, తమ్మును ఆ దేశములండి తోలివయొద్దని ఆయన మిగులు బతిమలాడు. అబ్బా చూడండి ఎంత పదం రాయబడిందో, మిగిలి బతిమలాడుకొని అంట. చూడండి లోకసువార్త 8:32 మనం గమనిస్తే అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయచుండును, వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయన్ని వేడుకోండి. మీరు గమనిస్తే వేడుకున్నాయి, బ్రతిమలాడుకుంటున్నాయి, మిగులు బతిమలాడుకుంటున్నాయి ఏంటి వేడుకుంటున్నాయి అనే పదాలు పదే పదే రాయబడ్డాయి. కాబట్టి ఇక్కడ దెయ్యాలు నిత్యశిక్షకు మాకు ఎలాగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళే ముందు కొంతకాలమైన ఇక్కడ ఈ లోకంలో ఉండి ఈ దేశ ప్రజలను వదిలిపెట్టడానికి అవకాశం అలా చేయకు, నువ్వు చెప్పినట్టుగా నీ మనుషులు వదిలిపెడతావు, ఈ పందుల్లోకి వెళ్ళే అవకాశం ఇవ్వు అన్నాయి. కాబట్టి రెండో సందర్భంలో యేసుప్రభుని శోధించట్లేదు, అంతేకాదు యేసుప్రభుని పాపంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నించట్లేదు, అంతేకాదు యేసుక్రీస్తు వారు పందుల్లోకి వాటిని పంపించడం వల్ల తప్పు కూడా కాదు. ఎందుకు తప్పు కాదు అంటే యూదులకి ఇజ్రాయేళ్ళకి అపవిత్రమైన జంతువుల్లో పంది కూడా అపవిత్రమైన జంతువుగా వాళ్ళ చట్టం చెప్తుంది, పాత నిబంధన చెప్తుంది. కాబట్టి అపవిత్రమైన జంతువులకి అపవిత్రాత్మలు వెళ్తాయన్నాయి యేసుక్రీస్తు దానికి సెలవిచ్చారు. కాబట్టి అందువల్ల అదేమీ తప్పు కాదు. అంతేకాదు ఇక్కడ యేసుక్రీస్తు అలా చేయడం వల్ల ఆయనకి నష్టం లేదు, మానవ సమాజానికి నష్టం లేదు. ఎందుకంటే మనిషిని వదిలిపెట్టి వెళ్ళడం, మనిషికి స్వస్థత చేయడం ఆయనకి అతి ప్రాముఖ్యమైన పని కాబట్టి ఆయన అనుకున్న గురి అక్కడ జరుగుతుంది. కాబట్టి దెయ్యాలకి పర్మిషన్ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. అయితే కొంతమంది క్రైస్తవులు ఈ పదాన్ని పట్టుకొని పందులు ఎందుకు తినకూడదంటే పందుల్లో అపవిత్రాత్మ ఉందండి, ఎందుకంటే యేసుప్రభు దెయ్యాల్లోకి అపవిత్రాత్మలు పంపించాడు అని చాలామంది చెప్పేవాళ్ళు కూడా కనబడుతుంటారు. మనం ఈరోజు పంది మాసం తినకూడదు అంటుంటారు పొరపాటు. యేసుప్రభు పంపించిన ఆ దెయ్యాలకి వెళ్ళమని సెలవిచ్చిన ఆ పందులు అప్పుడే చచ్చిపోయాయి, మళ్ళీ ఆ పందులు ఇప్పుడు లేవు. అంతేకాదు ఇప్పుడున్న పందులు వేరే పందులు కాబట్టి ఇందులో దెయ్యాల ఆత్మ లేదు, అది అపత్రమని అంచొద్దు. కొత్త నిబంధనలో దేవుడు చేసిన ప్రతిదీ మంచిదని చెప్పి ఇజ్రాయేల్కి మాత్రమే కొన్ని కట్టుబాట్లు, ప్రత్యేకమైన కట్టుబాట్లు ఆ కాలాన్ని బట్టి పరిస్థితులు బట్టి దేవుడే పెట్టాడు. కాబట్టి పందులు అపత్రమేది కాదు, పంది మాసం హ్యాపీగా తినొచ్చు. ఆ దెయ్యాలు అందులో చూరినప్పుడు వాటికి పుట్టిన పిల్లలు కూడా లేవు, ఎందుకంటే అవి ఇమీడియట్లీ ఆత్మ చేసుకున్నాయి, అవి తట్టుకోలేవు దెయ్యాలకి చోటిచ్చి. కాబట్టి రెండో సందర్భంలో గమనిస్తే యేసుక్రీస్తు వారిని అవి వేడుకున్నాయి, బతిమలు అడుకున్నాయి,
అని మనం చూస్తున్నాం. కాబట్టి వాటి బ్రతిమిలాటిని వాటి ఆ వేడుకోవడం వల్ల యేసుక్రీస్తు వారు కరిగిపోయి పర్మిషన్ ఇచ్చాడు. అంతేకాదు కారణం ఏంటంటే మనిషి స్వస్థ రావడానికి ప్రధానమైన గురి కాబట్టి మనిషి స్వస్థ రావాలనే ఉద్దేశంతో ఆయన అలా సెలవిచ్చాడు. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి ఒక దగ్గర సాతాను ఆయన శోధించాలని ప్రయత్నించింది, అక్కడ ఆయన సోదరికి లొంగలేదు. ఒక దగ్గర దెయ్యాలు ఆయన బతిమలాడుకున్నాయి, అలాగని నిత్య శిక్ష వాటికి ఉంది, దాన్ని తప్పించలేదు యేసుప్రభు. కాబట్టి వేడుకోవడం వల్ల బతిమలాడుకోవడం వల్ల యేసుక్రీస్తు వారు అంగీకరించారు. దేవునికి స్తోత్రాలు.